ఓం శ్రీ ీ సాయినాయనమ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై షిరిడీ ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం శ్రీ సాయినాథుని దివ్య ఆశీస్సులతో శ్రీ సాయి సచ్చరిత్రము నలభై మూడు నలభై నాలుగవ అధ్యాయములు పారాయణం బాబా సమాధి చెందుట ముందుగా సన్నాహము ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి బాబు సాహెబ్ జోక్ సన్యాసము అమృతతుల్యమగు బాబా పలుకులు నేననగా ఎవరు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ లీల మొనర్చినచు అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ ఋషభాలునిచే శపించబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు సుఖుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను ఈ అభ్యాసము ఇప్పటికి నీ అలవాటులో ఉన్నది చనిపోవుటకు సిద్ధముగా ఉన్న వారికి గీత భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించదరు కానీ బాబా భగవంతుని అవతారమగుతచే వారి కట్టిది అవసరము లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి త్వరలోనే దేహత్యాగము చేయనున్నానని తెలియగానే వారు వజేయను నాతని పిలిచి రాజవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి అతడు వారములో గ్రంథమునొకసారి పఠించెను తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తి చేసెను ఈ విధముగా పదకొండు దినములు గడిచెను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయెను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో ములిగి చివరి క్షణములకై ఎదురుచూచుచుండిరి రెండు మూడు దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటనము చేయట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండుడని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు కాకా కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు వారు ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బాయాజీ లక్ష్మణ్ బాలాషింపి నానాసాహెబ్ నిమోర్కర్ అక్కడనే ఉండిరి దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తన స్థలము మసీదు బాగోలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని అచట బాగుగా ఉండుననియు చెప్పెను ఈ తుదిపలకు లాడుచు బాబా బాయాజీ తాత్య కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను బాగోజీ దీనిని కనిపెట్టెను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ని మోన్కర్కు ఈ సంగతి చెప్పెను నానాసాహెబు నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చెను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను బాబా సమాధి చెందెనను సంగతి షిరిడి గ్రామంలో కార్చిచ్చువలే వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి కొందరు బిగ్గరగా ఏడ్చిరి కొందరు వీధులలో ఏడ్చుచుండిరి కొందరు తెలివి తప్పిపడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను అందరూ విచారగ్రస్తులయ్యిరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న మొదలిడిరి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి ఇవి యోగేశ్వరిని వాక్కులు కనుక ఎవరూ సందేహింపనక్కరలేదు ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఉనర్చెను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను ఈ అవతారము అనగా సాయిబాబా భక్తులను ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల జాడలు అగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ ఒక్క జన్మతోటిదే కాదు అది కడిచిన దెబ్బది రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు అనగా సాయిబాబా ఎక్కడికో అనిపించట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు గలదు బాబా శరీరమును ఇట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య అయిను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబైట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలెననిరి కుషాల్ చంద్ అమీర్ సక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలబుచ్చిరి కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠస్వరముతో మీ ఆలోచన నాకు సమ్మతము కాదు బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు అగు ఆగు మామ జోషికి బాబా స్వప్నములో గానిపించి చేయి పట్టిలాగి ఇట్లనెను త్వరగా లెమ్ము బాపు సాహెబు నేను మరణించి తననుకునుచున్నాడు అందుచే అతను రాడు నీవు పూజ చేసి కాకడ నిమ్ము లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు అతనికి బాబాయందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పల్లెమును చేత ధరించి మౌల్వీల ఆటంక పూజను హారతిని చేసిపోయెను మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్ ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి హారతిని నెరవేర్చెను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమున త్రవ్వుట ప్రారంభించిరి మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయము అమీర్బాయ్ బొంబాయి నుండి వచ్చెను కోపర్గాం నుండి మామలతదారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి కనుక మామలత దారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెనెను వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి మురళీధరుని కొనకు కట్టించిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యను అది ఒక పూజామందిరమాయను అనేక భక్తుల చిటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహిబు బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భములో ఒక విషయము గమనించవలెను ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నయూ సాగుచుండెను బాబా కఫని చింపకుండా సులభముగా తీయగలిగిరి ఇటుకరాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యను మసీదులో ఒక పాత ఇటుక ఉండెను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తు లగుచుండిరి అనేక ఇట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయేను ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండేవాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని నాకు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియకు ఇటుక కోసం ఇంత విచారపడనేలా అందుకు హేమడ్ పంతీట్లు సమాధానమిచ్చెను యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసులుతున్నప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులయ్యి వారి కర్తవ్య విధులు ఎరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలెననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి నా శరీరమును మూడు పాటు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడల నా నెదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము అని స్థలమును చూపిరి ఇట్లనుచూ రాత్రి పది గంటలకు బాబా కూలెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడి కూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరివారందరూ చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి కానీ మహల్సాపతి అడ్డగించెను తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని మూడు రోజులట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను ఊపిరి ఆడనారంభించెను కడుపు కదిలెను కండ్లు తెరిచెను కాళ్ళు చేతులు సాగదీచూ బాబా లేచెను దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమనా బాబా మూడు మూరల శరీరమాలేక లోపల ఉన్న ఆత్మయ్య మగు శరీరము నాశనమగును శరీరము గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకొనున్నది పరిపాలించునది అదియే సాయి అదియే ఈ వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకుని కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానుగాపురంలో వెలిసిన దేవదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వాని నియమించువారును పరిపాలించువారును వారే ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికి మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినీ బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగజేయును బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతిచోటనా నివసించు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము బాపు సాహెబ్ జోగ్ సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకొని కథతో హేమర్డ్ పంతు ఈ అధ్యాయంలో ముగించుచున్నారు సకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసి యగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువా జోగ్ గారికి చిన్నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంన సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత పీడబ్ల్యూడి సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వర్యు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నింటినీ కడచెదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనేదవో అప్పుడు నీవు ధన్యుడు వయ్యదవు అనిరి కొద్ది కాలము తరువాత బాబా పలుకులు నిజమాయెను అతని భార్య చనిపోయెను అతనికి అభిమానం అభిమానమేధియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృతతుల్యమగు బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము నా కథలు తప్ప మరేమీయూ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయును నానామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షముని వారి రుణము తీర్చుకునేదను ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చి ఏ దీక్షతో ఉందురో ఎవరైతే నాకు అర్పించినది ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడియుందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను నేననగా ఎవరు నేననగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారిట్లనిరి నన్ను వెతుకటకు నీవు దూరముగా గాని మరెచ్చటకు గాని పోనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేక అంతరాత్మ అని ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు హేమాడ్ పంత్ చదవరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించదరో వారు నన్ను హింసించిన వారగుదురు ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకుందురో వారు నాకు ప్రీతిగూర్చెదరో అని చెప్పిరు కదా బాబా సర్వ వస్తుజీవ సముదాయములలో ఐక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవల నుండి స్రవించుచుండెను హేమడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినదరో ఉభయులును సాయిలో ఐక్యమయ్యెదరు నలభై మూడు నలభై నాలుగవ అధ్యాయములు సంపూర్ణము సమర్థ సద్గురు శ్రీ శుభం భవతు ఓం శ్రీ సాయినాయ నమ